టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిన్ రేణు దేశాయ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు పుట్టాక వీళ్ళిద్దరూ పరస్పరం విడాకులు తీసుకున్నారు. అయితే పవన్ రేణు దేశాయ్ ఇద్దరూ విడిపోయినప్పటికీ కూడా రేణు దేశాయ్ పిల్లలు పవన్ కళ్యాణ్ను ఎప్పుడూ కలుస్తూనే ఉంటారు. కొన్నిదల ఫ్యామిలీతో వాళ్ళు చాలా మమేకంగా ఉంటూ ఉంటారు. అయితే కొడుకు పేరు అఖీర్ అనందన్, కూతురు పేరు ఆధ్య. అయితే ఇక వివాహం చేసుకున్న మూడేళ్లకే ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత పవన్ పెద్దగా రేణు ఇంటికి వెళ్ళింది లేదు, ఎక్కడా కూడా రేణు దేశాయ్ను పెద్దగా కలిసింది లేదు. అయితే తాజాగా ఒక ఫోటో నెట్టింట్లో వైరల్గా మారిపోయింది. అయితే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పిల్లలతో పాటుగా రేణు దేశాయ్తో కూడా కలిసి ఫోటోలు తీయించుకుని మొత్తం ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఇంతకీ జరిగిన విషయం ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం. సోమవారం రాత్రి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోటో తెగ వైరల్గా మారిపోయింది. అయితే పవన్ రేణు దేశాయ్ విడాకుల తర్వాత ఇద్దరు పిల్లలు రేణు దగ్గరే ఉంటున్నారు. కుమారుడు అప్పుడప్పుడు తండ్రి వద్దకు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న అఖిల నందన్ సోమవారం తన స్కూల్ గ్రాడ్యుయేషన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ కార్యక్రమానికి రేణు దేశాయ్ తన కూతురుతో కలిసి రాగా పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అఖిల నందన్తో కలిసి పవన్, రేణు దేశాయ్ అలాగే కూతురు టోటల్ ఫ్యామిలీ కలిసి ఫోటోలు దిగారు. అయితే ఇక పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా వదినతో మళ్ళీ కలిసిపోయావు అన్న, మాకు ఇలాంటి రోజు కోసమే వెయిట్ చేస్తున్నాము అంటూ, అయితే జూనియర్ పవన్కు జేజేలు అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోని ట్రెండ్ చేయడమే కాకుండా వేలల్లో లక్షల్లో కామెంట్స్ పెడుతున్నారు. మరొకవైపు దీన్ని చాలా అంటే చాలా ఎమోషనల్ మూమెంట్గా తీసుకున్న రేణు దేశాయ్, నా కొడుకు ఇంత త్వరగా ఇంత పెద్దవాడైపోతాడని నేను అనుకోలేదు. అయితే వాడు ఇప్పుడు స్కూల్ని పూర్తి చేసుకుని ఏకంగా కాలేజీల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఇక వాడి జీవితంలో ఇప్పుడు ఒక శకం మొదలవుతుంది అంటూ చాలా భావోద్వేగానికి లోనవగా దానికి పవన్ కళ్యాణ్ కూడా ఇట్స్ ట్రూ అని పెట్టడం ఇంకాస్త విశేషంగా మారింది. అయితే ఈ ప్రజెంట్ ఈ ఫోటో అంతా కూడా వైరల్గా మారుతుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా రోజు ఇక నుంచి రేణు దేశాన్ని కలిసి తనతో క్లోజ్గా ఉంటే అందరికీ కూడా చూడడానికి బాగుంటుంది అంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.